సో విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు మనం చూసాం. సో ఏదైతే టెలిఫోన్ భవన్ దగ్గర ఈరోజు విద్యాశాఖకి సంబంధించి ముట్టడి కార్యక్రమానికి ఈరోజు డిఎస్సి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టారు. వచ్చిన విద్యార్థులందరినీ కూడా పోలీసులు ఇమీడియట్లీ అరెస్ట్ చేసి పిఎస్కు తరలించడం జరిగింది. సో వాళ్ళు అరెస్ట్ చేసిన విధానం కూడా చాలా దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఒక ఎత్తైతే పోలీసులు కూడా అంతే విధంగా అరాచకంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి విద్యార్థులందరూ కూడా వాపోతున్నారు. సో ఏదేమైనా సరే డిఎస్సి ఎగ్జామ్స్ వాయిదా వేయాలి, మా భవిష్యత్తు బాగుండాలి, ఆ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే గద్దె దించామో, ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడ్డ మేము, 10 ఏళ్ళుగా ఇబ్బంది పడ్డ మేము ఈరోజు అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటిలో కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి, ఆయన ప్రతిదీ కూడా ఇనిషియేటివ్గా తీసుకుని కంపల్సరీ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తునగా ధర్నాలు చేపట్టడం జరుగుతూ ఉంది. సో మన ముందు మాట్లాడడానికి ఓయి విద్యార్థి నేత అనేటువంటి మైపాల్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. ఎందుకంటే అనేక సమస్యల మీద ఆయన స్పందిస్తూ ఉంటారు. సో ఆయన అడిగి మరి నిజంగా ఇప్పుడు ఈ సంఘటనని ఏ విధంగా చూస్తారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అన్న, నిజంగా మీరు ఒక విద్యార్థి నాయకుడిగా చాలా కార్యక్రమాలు చేపట్టారు. మీరు కూడా ఒక ఛానల్ తోటి మీ యొక్క విధానాన్ని కానీ మీ యొక్క ఏదైతే డిమాండ్లో అన్నీ కూడా మీరు చూపిస్తూ ఉన్నారు. సో ఏంటి మరి ఇప్పుడున్నటువంటి ఈ డిఎస్సి ఎగ్జామ్స్ సంబంధించి కావచ్చు, ఏదైతే పోస్టుల భర్తీ విషయంలో కావచ్చు, విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ ధర్నాకు సంబంధించి ఏం మాట్లాడతారు? పాపము ఏరి కోరి చేసుకుంటే ఎగిరెగిరి తన్నిండట అన్నట్టు ఉంది పరిస్థితి చూస్తూ ఉంటే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది కోమలో ఉండే, వీళ్ళని ఎవరు నమ్మలే. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా 2018లో కొడంగల్ ఓడిపోయిండు, గెలిచిన కొద్ది మందిని కూడా కేసీఆర్ గతంలో ఉన్నప్పుడు అందరిని తీసేసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద అందరికీ నమ్మకం పోయింది. నమ్మకం పోయిన తర్వాత ఈ అందులో కూడా చాలామంది కాంగ్రెస్లో కోవర్టులు కూడా ఇక ఉన్నారు. కేసీఆర్ అనుకున్నాడు అందరు కోవర్టులే ఉన్నారు, నేనే మళ్ళీ గెలిస్తే నాకు అసలు ప్రతిపక్షమే లేదనుకునే సమయంలో ప్రవళిక ఇష్యూ జరిగినప్పుడు, గ్రూప్ 1 పేపర్లు అమ్ముకున్నప్పుడు, ఈ నిరుద్యోగులు నిర్వేదన చెందినప్పుడు మేమే తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసని పెట్టి ఈ కేసీరావు, కేటీరావు, హరీష్ రావు, కవితారావు ఈ రావులు ఉన్నన్ని రోజులు మనకు ఉద్యోగాలు రావంటే వాళ్ళు పుస్తకాలు పక్కకు పడేసి ఇదే రేవంత్ రెడ్డి గారు కానీ, తీర్మార్మల్లన కానీ, కోదండరాం కానీ, రియస్ఆర్ కానీ, హర్షవర్ధన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మీరు అన్ని పుస్తకాలు పక్కకు పెట్టండి, 2 నెలలు మా కోసం తిరగండి, తర్వాత మీరు అడిగినన్ని జాబులు వేస్తాం, మెగా డిఎస్ చేస్తాం, 25,000 జాబులు ఖాళీలు ఉన్నాయి, 5,000 జాబులు ఏం చేసుకుంటారు, కేసీరావు ఉంటే 5,000 వేస్తాడు, మా కోటేస్తే 25,000 జాబులు వేస్తామని చెప్తే టీచర్ అభ్యర్థులు వాళ్ళ అమ్మల కాళ్ళు మొక్కి వాళ్ళందరూ కూడా మాకు పెన్షన్ వస్తుంది, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, మేము కేసీఆర్కి వేస్తామంటే కూడా ఈ చెల్లెళ్ళు తమ్ముళ్ళు, నిరుద్యోగ చెల్లెళ్ళు, నిరుద్యోగ తమ్ముళ్ళు, అవ్వల కాలు మొక్కి, అయ్యల కాలు మొక్కి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేపిస్తే ఇవాళ వీళ్ళు గెలిచిన తర్వాత 25,000 కాదు కదా 11,000 జాబులు వేసారు. 11,000 వేసారన్న 11,000 కూడా మరి డేట్లన్నా కరెక్ట్ పెట్టాలి కదా. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు మొత్తం వాళ్ళ బ్రెయిన్ అంతా ఎట్లుండంటే 5 ఏళ్ళు చదివిరు, 6 ఏళ్ళు చదివిరు అని మిస్గైడ్ చేస్తారు. 5-6 ఏళ్ళు వాళ్ళు ఎప్పుడు చదవలే, కేసీఆర్ ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు కూడా వాళ్ళు చదవలే. ఈ డిఎస్సి మెగా డిఎస్సి కావాలి, ఇది దగా డిఎస్సి, 0 డిఎస్సి, మినీ డిఎస్సి మాకు వద్దని చెప్పేసి వాళ్ళు అప్పుడు చదవలే. చదవకుండా కేసీఆర్ను ఓడగొడితేనే మనకు జాబులు వస్తాయని మేమందరం కూడా ఇచ్చిన పిలుపుకు వాళ్ళు పాపం వెళ్ళి చేస్తే డిసెంబర్ 7 నాడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఆ సంబరాలలో ఉన్నప్పుడే వాళ్ళు ఇంకా తేరుకోకుండా ముందే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అన్నారు. సరే అట్లన్నా వేసి మరి ఇప్పుడు 5-18 తారీఖున డిఎస్సి అన్నారు, అట్లనే ఉంచితే అయిపోతుండే కదా. మధ్యలో టెట్ పెట్టినారు, టెట్ పెట్టింటే మొన్ననే జూన్ 1 మంత్ బ్యాక్ రాసిరు. 1 మంత్లో మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ కావాలంటే ఎట్లా ప్రిపేర్ అవుతారు? ఈ మధ్యలోనే తీసుకొచ్చి డిఏఓ, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ అనే జాబ్ పెట్టరు, తర్వాత దీంట్లోనే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అని జాబ్ పెట్టరు. ఇది అంతా డైవర్ట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ చదువుకోవాలంటే తక్కువ టైం ఉంది, దాని తర్వాతనే గ్రూప్స్ ఎగ్జామ్ ఉంది. ఇది అంతా కాదన్న, మాకు ఒక 2 నెలలు టైం ఇవ్వండి, వీలైతే పోస్ట్ పోన్ చేయండి, తర్వాత మెగా డిఎస్ అంటే నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో చర్చలు జరపాలి కదా. బల్మూరి వెంకట్తోని చర్చలు జరిపితే ఆయనకేం తెలుసు? కానీ మరి విద్యార్థుల పట్ల నేను ఉంటాను, విద్యార్థుల సమస్యల మీద నేను మాట్లాడతాను, నేను ఒక విద్యార్థి నాయకుడు అని చెప్పేసి కదా ఈరోజు ఎమ్మెల్సీలో కూర్చున్నాడు ఆయన. మరి అటువంటి ఆయన పట్టించుకోకపోతే ఏం మాట్లాడండి? ఇప్పుడు ఆయన చెప్తే మన నిరుద్యోగుల తరఫున చెప్పాలి కదా. ఇప్పుడు 2 నెలలు పోస్ట్ పోన్ చేయడం వల్ల, లేదంటే వాళ్ళతో చర్చలు జరపడం వల్ల వచ్చే నష్టమేముంది? ఇప్పుడు బల్మూరి వెంకట అన్నకు జాబ్ వచ్చింది, పెద్దల సభలో చిన్నోడు, మరి నీకు మాత్రం పోస్ట్ కావాలి. ఈ పిల్లలకు కనీసం జాబ్ కూడా అడగట్లే, దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ టైం. నువ్వు టైం అడగడానికి చర్చలు జరపకుండా
అసలు ఏదేదో చేస్తున్నావు కోదండ రామ్ సార్ కూడా అంత పెద్ద మేధావి, నేను మిలియన్ మార్చి నడిపిన వంట వరపు నడిపిన అంటావు కదా, అండా దండ ఉంటాడని కోదండ రాముని నమ్ముకుంటే గుండే లేని మనిషల్లే మమ్మల్ని కొండ కోనల కొదిలేశాడు. అంటే నిజంగా స్వాతి ముచ్చెంలో మరి ఏదైతే కమలాసన్ వాడిండో నిజమైన కోదండరాముడి కోసం వాడితే నిరుద్యోగులం ఈ తెలంగాణలో ఉన్న కోదండరాం కోసం పాడాల్సి వస్తుంది. ఇట్లా అసలు గుండె లేని మనుషులే పిల్లలు, మనమరాల వయసు ఉంటుంది, పోలీసులో చీడ్చుకెళ్తే విద్యాశాఖ భవన్ దగ్గర కనీసం సంఘి భవన్ చెప్పడానికి రావాలి కదా. గతంలో మరి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడనే కోదండరాం కూర్చున్నాడు, అద్దంకి దయాకర్ కూర్చున్నాడు, మరి చెనగన్ దయాకర్ కూర్చున్నాడు, బల్మూర్ వెంకట్ కూర్చున్నాడు, హర్షవర్ధన్ రెడ్డి కూర్చున్నాడు, రియాజ్ సార్ కూర్చున్నాడు, ఇప్పుడు ఒక్కళ్ళని వస్తురా. రాకపోగా మేము మళ్ళేస్తామంటే మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? చూడొచ్చు అక్కడ పెద్ద మొత్తంలో కెమెరాలు చూపించండి. ఇవాళ మనం పొద్దున 10 గంటల నుంచి వచ్చినాం, మధ్యాహ్నం ఇప్పుడు 1:30 2 అవుతుంది, ఇప్పటిదాకా కూడా పిల్లలు వాళ్ళకి ఏం కోసా? రేపు భావి భారత టీచర్లు అభ్యర్థులు కావాల్సిన వాళ్ళు మీ వాళ్ళని ఎంత ఘోరంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు అవసరమా? వాళ్ళు అడుగుతుంది 2 నెలల టైం. నీ సీఎం చాపినకు కేసీఆర్ రేవంత్ రెడ్డికి సీఎం జాబ్ కావాలి, విద్యాశాఖ మంత్రినే, మున్సిపల్ శాఖ మంత్రినే, ఎస్సీ శాఖకు అయిననే మంత్రి, హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు. ఒక్కోడికి ఇన్ని జాబులు అవసరం ఉంది, ఒక్కోడికి ఇన్ని జాబులు అవసరం ఉంది. పిల్లలు ఏం అడుగుతారు? మాకు జాబ్ కూడా అడుగుతలే. టైం ఇవ్వండి అన్న, టైం ఇవ్వండి. ప్రెషర్ అవుతుంది, ప్రెషర్ కుక్కర్లో పెట్టి కుక్కినట్టు అవుతుంది. మన పప్పు ఉంటుంది కదా, పప్పును ప్రెషర్ చేస్తే ఎట్లయితుందో అట్లా అవుతుంది. రామకృష్ణ మఠంకి వెళితే సైకలాజికల్గా డిఅడిక్షన్ సెంటర్లకు రామకృష్ణ మఠంకి వెళ్తున్నాం. ఇన్నేళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఒక డిఎస్సి వస్తే మాకు ఒక 2 నెలలు టైం ఇవ్వండి అంటారు. టైం అడగడం తప్పు కాదు కదా, ఆ మధ్యలో మరి టెట్ ఎందుకు పెట్టినావు? మరి లేదంటే డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఎందుకు జాబ్ పెట్టినావు? హాస్టల్ వెల్ఫేర్ అకౌంట్ ఆఫీసర్ ఎందుకు పెట్టినావు? మీరు ఒక్కనాడని ఒక ఎగ్జామ్ రాసిర్రా, ఒక ప్రిలిమ్స్ రాసిర్రా, ఒక మెయిన్స్ రాసిర్రా, మీకు జనరల్ స్టడీస్ వస్తుందా? ఇంకేమన్నా మరి ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది అంటే దాంట్లో వస్తుందా? వీళ్ళు ఎంత చదవాలంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న సిలబస్ అంతా ఒకటో మరి 4వ తరగతి ఉన్నది చదవాలి, 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి ఇన్ని పుస్తకాలు చదవాలంటే వాడుతున్న రోబోలో రజనీకాంత్ ఇట్లా జిగ్ జిగ్ అనగానే మెమొరీకి వస్తుందా? కాస్తంత బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఎవడన్నా ఆ రియాజ్ సార్ నువ్వు ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నావు, నీకన్నా రియాజ్ గారిని నియమించారు, రియాజ్ గారికి ఏం తెలియదు అని విద్యార్థులు అందరూ అంటా ఉన్నారు. నిజంగా మరి రియాజ్ గారిని నియమించడం గల కారణాలు ఏంటంటారు? మరి నాకు అదే షాక్ అయింది. నన్ను కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు కాబట్టి ఆయనకు నిరుద్యోగులకు ఏం సంబంధం? ఆయన కాంగ్రెస్ పార్టీలో లేకపోతే మా బాధ తెలుస్తుండే. ఆయన ఏమంటుండు, నాకు పార్టీ మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత నిరుద్యోగులు అంటుండు. మరి అట్లా అంటూ మనకేం న్యాయం జరుగుతుంది? ఇది చాలా దారుణం. హర్షవర్ధన్ రెడ్డి అన్న కూడా ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, గతంలో ఈ రేవంత్ రెడ్డి మీదనే ఇష్టం లేక ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే ఈయన కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళి ఎమ్మెల్సీగా పోటీ చేసి మళ్ళీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు. మళ్ళీ ఆ మానవత్రాయనని తీసుకున్నారు కమిటీ. ఈయన మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేడు, కనీసం నాతో మాట్లాడలేనని ఈయన అలిగి మళ్ళీ ఈయన బీఆర్ఎస్కి పోయిండు. మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చిండు. తర్వాత బల్మూరు వెంకటు, ఈయన పెద్దపల్లిలో పుట్టిండు, నారాయణగుళ్ళు ఉంటాడు. ఈయన హుజూరాబాద్లో పోటీ చేసిండు. హుజూరాబాద్లో పోటీ చేసిండు అంటే ఎవడన్నా అంటే ఓడిపోతే నాకు తెలిసి ఇటల రాజేందర్ మీద పోటీ చేసిండు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకునే వాళ్ళకు కమిటీలో పెడితే వీళ్ళ విషయంలో కూడా తప్పుడే తీసుకుంటారు కదా. మా ఇప్పుడు ప్రణవ్రావు కానీ ఇచ్చారు హుజూరాబాద్లో. అంటే ఈయన బల్మూరు వెంకటన్న ఏజ్లో చిన్నోడు, ఈయన కూడా చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. రియాజ్ సార్ కూడా ఈగో ఎక్కువ ఉన్నట్టు, రామా ఇన్స్టిట్యూషన్లో పనిచేసినప్పుడు టైంకి వస్తలేరని విద్యార్థులు కంప్లైంట్ ఇస్తే ఈయన ఈగోకు పోయి నేను అసలు ఈ జాబే అయ్యపో రానే పోని వెళ్ళిపోయినట. అంటే ఆయనకు అంత ఈగో ఉంది. బల్మూరు వెంకటన్న తప్పుడు నిర్ణయంతో హుజూరాబాద్ పోయిండు. హర్షవర్ధన్ రెడ్డి అన్న కాంగ్రెస్ వద్దు మన వద్దు అని ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. మానవత్రాయన నాకు ఇది వద్దు చేయొద్దు అని చెప్పేసి ఆయన ఇట్లాంటి వాళ్ళు కమిటీలు ఉంటే ఇంత ఇందిరా శోభన్ తీసుకున్నారు, ఆమె కూడా బయటకు వెళ్ళింది షర్మిల పట్టుకుపోయి మళ్ళీ ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ కాంగ్రెస్ వచ్చి. మరి వీళ్ళేం చేస్తారన్న, వీళ్ళతో ఏమవుతుంది? మీరు మా కళ్ళలోకి చూసి మాట్లాడండి అన్న, మాతో మాట్లాడండి అన్న. మా ఓట్లు కావాలి, ఒక్క ఓటుకు 1 రూపాయి తీసుకోవాలి నిరుద్యోగులు. హుజూరాబాద్లో 1,000 వంచిర్రు. మరి మా నిరుద్యోగులకు 1,000 ఇస్తే ఒక్కొక్కడు 100 వేపించిండు. మరి మాకు ఒక్కొక్కడికి 6 లక్షలు రావాలి, 6 లక్షల రూపాయలు రావాలి. ఇస్తావా మరి?
ఇట్లా అనేక రకాలుగా దగా చేస్తూ ఉన్నారు. దయచేసి నేను చెప్తున్న అక్నూరు మురళి సార్ కానీ ప్రొఫెసర్ జానయ్య కానీ మీరు కాంగ్రెస్ను గెలిపియండి, కాంగ్రెస్ను గెలిపియండి, మొత్తం మేము చూసుకుంటామన్నారు. తీన్ మర్మల్లో కూడా పుస్తకాలు పట్టుకొని పిల్లలు పోతే 2 నెలలు పుస్తకాలు బయట పడేయండి, లైబ్రరీల నుంచి బయటకు రండి, హైదరాబాద్లో ఉండొద్దు, మీ గ్రామాలలోకి వెళ్ళాలా, మీరు పని చేయండి, తర్వాత నేనేందో నా తడాకేందో చూపిస్తాడు. తడాకేం చూపిస్తుండే నా దగ్గరకు పోతే గతంలో సీఎం కేసీఆర్కి ఫోన్ చేసి కేసీఆర్ ఫోన్ లేపుతలేడు, కేసీఆర్ దొంగ, కేసీఆర్ దుర్మార్గుడు, ఈ నిరుద్యోగులకు అన్యాయం చేస్తుండని చెప్పినావు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఫోన్ చేయకుండా లేఖ రాస్తుండు, ప్రేమ లేఖ రాస్తున్నావా, నీ ఫోన్ లిఫ్ట్ చేయడా, మా ఆర్ కృష్ణన్న దగ్గరకు పోతే డిస్కౌంట్లు ఇప్పిస్తాడు ఏదైనా ఇన్స్టిట్యూషన్లో, కన్సెషన్ ఇప్పించడానికి, ఫ్రీ సీట్లు ఇప్పించడానికి లేఖ రాస్తాడు. నువ్వెందుకు లేఖ రాస్తున్నావు? నువ్వు ఉండేది బోడుప్పల్లో, ఆయన ఉండేది జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి కాడ. 10 నిమిషాలలో పోతే టైం ఇస్తాడు, ఇట్లా ఉందని చెప్పొచ్చు కదా. అంటే ఈయన కూడా స్వార్థంగానే బిహేవ్ చేస్తుండే అనిపిస్తుంది. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపియండి గెలిపియండి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలంటే ఏందన్నా మార్పు అన్నారు. మరి కేసీఆర్కి ఏదైతే అహంకారం ఉందో ఈయనకు అదే ఉంది. మేం చెప్తున్నాం కేసీఆర్ స్టడీ చైర్లతో పెట్టుకోకయ్యా, నీ సీఎం చైర్ పోతుందంటే మీరేం ఊకు కూడా బీకలేరు అన్నాడు. మేమేం చేసినాం స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైర్ని కూడా బీకినాం. ఇప్పుడు ఆయన ఏం చేసిండు? బాత్రూంలో పోయి పడ్డాడు. ఇప్పుడు ఆయన బతికేంది? బాత్రూమ్ అయింది, బస్టాండ్ అయింది, కూసుంటే లేవలేడు, లేస్తే కూసోలేడు. ఇప్పుడు బయటకు వచ్చి చిన్నపిల్లలతో మైసూర్ పాకు, పెద్దోళ్ళతో మిర్చి బజ్జి తినుకుంటా, ఫోటోలు దిగుకుంటా బతకైంది. మేమెందుకు ఇదంతా చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా స్టడీ చీరలతో పెట్టుకుంటే నీ సీఎం చీర పోతుంది. నీది ఇంకా ప్రాంతీయ పార్టీ కాదు, అందరినీ కింద ఉన్నారు. ఇంకా ఆల్రెడీ పొంగిరెడ్డి సీన్ అన్నకు కూడా సీఎం కావాలని ఉంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నకుంది, బట్టి అన్నకుంది. నువ్వు ఇట్లనే చేస్తే అందరు సీఎంలు అవుతారు. నువ్వు ఇప్పటికే రైతులల్లో ప్రాబ్లం అవుతుంది, టైంకు రైతు పని చేస్తే లేవంటారు, కరెంటు పోతుంది అంటారు. ఇప్పుడు నిరుద్యోగులను ఇట్లనే టార్చర్ పెడితే ఒకప్పుడు సీఎమే కావాలి రేవంత్ రెడ్డి అన్నారు, రేవంత్ రెడ్డి సీఎం కావాలన్నారు. ఇప్పుడు ఏమంటారు? ఈ రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతేనే ఈయన జాబ్ పోతేనే మాకు జాబ్ వస్తుంది అని నిరుద్యోగులు. చిన్న లాస్ట్ పాయింట్, గత ప్రభుత్వం చూశారు 10 ఏళ్ళు, 10 ఏళ్ళలో వాళ్ళు మెగా డిఎస్సీ అన్నారు, గ్రూప్ 2 అన్నారు, గ్రూప్ 3 అన్నారు, 100 రకాలు చెప్పారు. ఏం జరగలేదు విద్యార్థులకి, 10 ఏళ్ళు గడిచిపోయాయి, మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూడా ఇదే ప్రభుత్వంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఈ విద్యార్థుల భవిష్యత్తు ఎప్పుడు బాగుపడాలా? ఏజులు విరిగిపోతున్నాయి, గడ్డాలు విరిగిపోతున్నాయి, తెల్ల ఇంటికలు వచ్చేస్తున్నాయి, పెళ్లిళ్ళు కావట్లేదు, ఎలా బతకాలి? ఇది మనం చెప్పలేదు, రేవంత్ రెడ్డి చెప్పిండు. నిరుద్యోగులు ఉసురు కలుగుతుంది, తెల్లెంటుకలు వచ్చినాయి, గడ్డాలు వచ్చినాయి, మీసాలు వచ్చినాయి, 30 ఏళ్ళు వచ్చినా, 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కాలేవు, పిల్లలు లేరు, ఇదంతా కేసీఆర్ ఉసురు కలుగుతుంది అన్నావు. మరి ఇప్పుడు వీళ్ళకు కూడా నువ్వు మెగా డిఎస్ వేయకుండా, సరైన సమయం ఇవ్వకుండా, అదేదో సినిమాల బ్రహ్మానందం కదా, మొత్తం ఇంత అన్నం పెట్టి చికెన్ పెట్టి తిను, కాసి ఇంత పెంది పెట్టి మెక్కితే వాడికి ఆపరేషన్ అవుతుంది. అట్లా నువ్వు ఒక ఎగ్జామ్కి ఒక 3 నెలలు టైం ఇవ్వకుండా, ఒకటే 3 నెలల్లో 3-4 ఎగ్జామ్స్ పెడితే ఎట రాయాలి? ఇప్పుడు మరి నిజంగానే ప్రభుత్వం దిగి రాకపోతే ఏంటి పరిస్థితి? ప్రభుత్వం దిగి రాకపోతే ఇప్పుడు తీన్ మార్మల్లన్న ఇంటికి ముట్టడిస్తారు, ఆఫీస్ ముట్టడిస్తారు, కోదండ్రం ఇల్లును ముట్టడిస్తారు, అక్నూరు మురళి ఇంటిని ముట్టడిస్తారు, బల్మూరు వెంకట ఇంటిని ముట్టడిస్తారు, రియాజ్ సార్ ఇంటిని ముట్టడిస్తారు, హర్షవర్ధన్ రెడ్డి ఇల్లును ముట్టడిస్తారు, చెన్నగాని దయాకర్ ఇల్లును ముట్టడిస్తారు, మానవతరాయన ఇల్లును ముట్టడిస్తారు. ఇంకా మా ఉద్యోగాలే రావు, వీడు ఓటే ఇక మా జీవితాలే నాశనమైనప్పుడు ఏం చేస్తారు? పోకిరి సినిమాలో బ్రహ్మానందం ఏమంట ఆలి పడతాడు కదా, బా 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 అన్నట్టు పడతారు. పంట నిద్ర పట్టదు, తింటే తిరం పట్టదు, అట్లాంటి పరిస్థితి వస్తుంది. వదిలిపెట్టరు, ఢిల్లీకి వెళ్తారు, సోనియా గాంధీని కలుస్తారు, రాహుల్ గాంధీని కలుస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తే వీళ్ళు దొంగలు, ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అని ఈ పార్టీని నామరూపాలు లేకుండా ఈ దేశంలో తొక్కి పడేయాలని చెప్పి నీ తెలంగాణ నిరుద్యోగులు దేశవ్యాప్తంగా తిరుగుతారు. కాబట్టి అంతదాకా తెచ్చుకోకండి. తెలంగాణ నిరుద్యోగులు తలుచుకుంటే తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ వచ్చింది. అదేవిధంగా కేసీఆర్ను కూడా గద్దె దించిర్రు, రేవంత్ రెడ్డి కూడా అనవసరంగా పెట్టుకుంటున్నావు, నీకు నిరుద్యోగుల పవర్ ఎంత తెలుస్తలేదు. మధ్యలో కొఠారిని తీసేసి నిజమైన నిరుద్యోగులు
నీ కొడంగల్ నియోజకవర్గం నుంచి పిలిపించుకో, నాగర్ కర్నూలు నుంచి పిలిపించుకో, మహబూబ్ నగర్ నుంచి పిలిపించుకో, జడ్చర్ల నుంచి పిలిపించుకో. నువ్వు కూడా నేను 150 రూపాయలు ఎక్కి కొండారెడ్డిపల్లె నుంచి వచ్చినావు కదా, మరి 150 రూపాయలు ఎక్కి వచ్చినవి నిరుద్యోగుల బాధలు నీకు తెలియదా? కనీసం ఒక్కనాడన్నా మాట్లాడినావా? ఊకే 17 సార్లు గల్లీ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి గల్లీ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను 6 గురిని ఒకేసారి జాయిన్ చేసుకుంటావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేసుకుంటావు, కేశారావు 80లోని జాయిన్ చేసుకుంటావు. అంత టైం ఉంది కదా, నిరుద్యోగులకు ఒక అర్ధగంట టైం ఇయ్యన్నా. టైం ఇచ్చి వాళ్ళు మాట్లాడేది తప్ప అయితే మీరు మాట్లాడేది తప్పయ్యా, ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పు, కన్విన్స్ చేయి. మాకు నచ్చంది తీసుకొచ్చి మేము హ్యాపీగా ఉండాలని మాత్రం కోరుకోకు. ప్రతిపక్షాల కుట్ర అని మాత్రం అనకు. ప్రతిపక్షాలు వస్తాయి, మీరు ఫెయిల్ అయితేనే వస్తాయి. నువ్వు టైం వాళ్ళు వడవడనున్నాడు. ఇప్పుడు ఒక్కోడు అంటే ఒక్కోడు లేడు, కేటీఆర్ లేడు, హరీష్ రావు లేడు, బీజేపీ వాళ్ళు లేరు, ఎవరు లేరండి. ఇప్పుడు మీరే కవర్ చేసిర్రు, మీరే ప్రతిపక్షమయ్యారు. యోయో ఛానల్ కానీ, లెజెండ్ టీవీ కానీ, మిగతా ఛానళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్తో గొడవ పెట్టుకున్నాయి. మాతో వాళ్ళు 10 నిమిషాలు మాట్లాడాలి, టీచర్ అభ్యర్థులు మీరు ఎందుకు తొందరగా అరెస్ట్ చేస్తున్నారని. ఇవాళ మీ యూట్యూబ్ ఛానళ్ళు, రిపోర్టర్లు, కెమెరామ్యాన్లే ప్రతిపక్షమయ్యారు, వాళ్ళేమో బాధితులయ్యారు. ఎవరు రెచ్చగొట్టట్లే, ఎవరు రెచ్చిపోవట్లేదు. వాళ్ళకి నిజంగా కడుపు బాధ ఉంది. నిజంగానే వాళ్ళని పిలిచి సమావేశం ఏర్పాటు చేసి సరైన నిర్ణయం తీసుకోమంటున్నాం. ఆర్ కృష్ణ అన్న జాతీయ అధ్యక్షుడు 70 ఏళ్ళ వయసులో వచ్చి మద్దతు ఇచ్చిండు. నువ్వు మద్దతు ఇవ్వకపోతే కనుక ఈ రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు తప్పదు. ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ కనబడితే అక్కడ అడ్డుకుంటారని చెప్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.